నమస్తే అండి. నమస్తే గారు, ఈ ఇంకొక దిక్కుమాలినోడు, ఇంకో దరిద్రుడు కొడుకుడు అమర్నాథ్, మన ఐటీ శాఖ మంత్రి. ఐటీ అంటే ఆడికి స్పెల్లింగ్ ఏంటో తెలియదు. ఐటీ అంటే పానీపూరి బళ్ళు, నూడిల్స్ బళ్ళు, కోడిగుడ్లు, కోళ్ళు తప్పితే ఆయన ఇంకోటి ఏం మాట్లాడలేదు. ఆడు శుద్ధపూస మాటలు, పత్యుత్ మాటలు మాట్లాడుతుండేవాళ్ళు. రాష్ట్రంలో ఇట్లా హత్య రాజకీయాలు జరిగితే ఉన్న కంపెనీలన్నీ ఏమైపోవాలి అంటున్నాడు. అంటున్నాడు ఆడు చూడండి, ఇవాళ విస్సన్నపేటలో 195/2 అంటే వైజాగ్ లో ఒక ఏరియా, ఉత్తరాంధ్ర. ఓకే, 195/2 అనే సర్వే నెంబర్ లో 600 ఎకరాల్లో ఇది వెంచర్ వేసేసి 9,000 చొప్పున అమ్మేస్తున్నాడు అండి. అక్కడ ఏం చేశాడు, ఒక రిసార్ట్ గెస్ట్ హౌస్ లాంటిది ఒకటి కట్టాడు. కట్టేసి అక్కడ ప్లాట్లు వేసేసి 200 గజాల ప్లాట్లు ఒకటి 18 లక్షలు చొప్పున అమ్మేస్తున్నాడు. ఆ భూమి అంతా అది మా భూమి, వీడు కబ్జా చేసేసి వెంచర్ వేసుకుని అమ్ముకు దొప్పుతున్నాడు గుడివాడ అమర్నాథ్ అని చెప్పి అక్కడ రైతులు బయటకు వచ్చారు. ఒకసారి వినిపిస్తాను చూడండి. నాయకులు చాలా మంది మనతో పాటు ఉన్నారు, జనసేన, బీజేపీ, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ విస్సన్నపేట భూముల వ్యవహారం పూర్వపరాలు ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. అసలు ఒకే సర్వే నెంబర్లో 601 ఎకరాల్లో పెద్ద వెంచర్ వేసినట్టు, దాన్ని ప్రస్తుతం అమ్మకాలు జరుగుతున్నట్టు కూడా మీరు పదే పదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అసలు ఇక్కడ ఉన్నది 601 ఎకరాలనే కూడా అమర్నాథ్ కబ్జా చేశారా? అసలు ఏం జరుగుతుంది వ్యవహారం అక్కడ? ఈ సర్వే నెంబర్లో ఏదైతే మనం మాట్లాడుకుంటా ఉన్నామో 195/2 అనే సర్వే నెంబర్లో 609.24 సెంట్లు భూమి ఉందండి. అయితే ఇక్కడ నిర్మాణం చేస్తామంటున్న లేఅవుట్ మరి గత 5 ఏళ్ల ప్రభుత్వంలో వైసీపీ తాలూకా అవినీతి అక్రమ మానస పుత్రికగా ఇది ఉంది. దీనికి సంబంధించినంత వరకు మరి రైతులదని రైతులు చెప్తా ఉన్నారు, లేదు మాదే అని కొంతమంది చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి సబ్ డివిజన్స్ ఇవన్నీ కూడా జరిగినాయి. ఎంతమందికి రైతువారి పట్టాలు ఉన్నాయన్నది తేల్చాల్సింది రెవెన్యూ అధికారులు, వాళ్ళు మరి నోరు మెదటం లేదు. కింద రంగభూముల గడ్డ రిజర్వైన్ ఒకటి ఉంది, దాని కింద ఆయకట్టు రైతులు ఉన్నారు. 1500 ఎకరాల పైన ఆయకట్టుకి అదే ఆధారం. మరి దానికి వెళ్ళేటటువంటి గడ్డలన్నీ కూడా ఎక్కడున్నాయి? ఆ రోజు ఆ రంగభూముల గడ్డను యాక్వైర్ చేసింది ప్రభుత్వమే కదా, మరి దానికి సంబంధించిన గడ్డలన్నీ కూడా ఈ భూమి గుండానే ఉన్నాయి. అక్రమ లేఅవుట్ అని పదే పదే మేము అనడానికి గల కారణాలు కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ మనకు కనిపిస్తున్న కొండలు ఉన్నాయి, ఇక్కడ ఒక కొండ ఉండేది, ఈరోజు లేదనుకోండి. అలాగే మన వెనక ఒక కొండ ఉంది, వీటన్నిటిని కూడా జరాయితీలుగా చిత్రీకరిస్తూ ఉన్నారు. మరి దేశంలో మనకు తెలిసినంత వరకు మన రాష్ట్రంలో కూడా ఎక్కడైతే హిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా పర్యావరణానికి సంబంధించినవి, ఆ ప్రాంతాన్ని కాపాడే వనరులు అవి. మరి వాటిని జరాయితీలు అని చెప్పని తవ్వేసుకుంటాం, వాటి మీద వెళ్ళి ఈ బిల్లాలు కడతాం, 100 కోట్ల 1000 కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తాం అని చెప్పేసి నిబంధనలు అతిక్రమించి చేయడాన్ని నేను తప్పని చెప్తా ఉన్నాం. అదే ఇది యాక్చువల్గా అండి, విస్సన్నపేటలో 100కి 100% ప్రభుత్వ భూమి. ఇది రైతులకి, ఎస్సీ ఎస్టీ రైతులకి, దళితులకి పట్టాల కింద ప్రభుత్వం ఇచ్చేసింది. ఎప్పుడు వాళ్ళు అక్కడ గడ్డలు ఆ కొండల మీద వెంచర్ వేసాడు ఇది. ఆ గడ్డలు గడ్డలు నీరు కూడా అట్నుంచే వస్తుంది, కిందకి కొండ మీద పడిన వర్షం కూడా అటే వస్తుంది. అవన్నీ ఇడు ఆక్రమించేసి ఆ కొండ మొత్తం చదును చేసేసి 609 ఎకరాల్లో వెంచర్ వేసేసి 1.9 లక్షల చొప్పున అమ్మేసుకుంటున్నాడు. ఎవరన్నా కొన్నారా అక్కడ? ఏది వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే, అధికారంలో ఉన్నప్పుడే. ఇప్పుడు ఆల్రెడీ విల్లాలు కట్టేసి ఉన్నాయి, కనీసం వాళ్ళు రోడ్లు వేసాడు, కరెంట్ స్తంభాలు వేసాడు, వాళ్ళు చెక్ చేసుకోలేదా కనీసం ఇది గవర్నమెంట్ ల్యాండా లేక? ఇవన్నీ రెవెన్యూ వాళ్ళతో కలిపి ఆడి పేరు రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. విచిత్రం, మీరు చెప్పేది ఏంటి? ఆక్రమించుకుని ఆడి పేరు రిజిస్ట్రేషన్ చేయించుకుని వెంచరేసి అమ్మేస్తున్నాడు. ఇప్పుడు ఆ కొన్నాళ్ళ పరిస్థితి ఇంకా చెప్పేది లేదు. ఆ దేవుడిని తూర్పు తిరిగి దండం పెట్టమే కొన్నోళ్ళకి. మరి అంటే ఒక మంత్రి వెంచరేసి అమ్ముతున్నాడు అంటే ఇటు దొంగతనాలు చేస్తాడు, దొంగ వెంచర్ వేస్తాడని ప్రజలు అనుకోలేరు కదా సార్? 2019 నుంచి 2024 దాకా ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది అందరికి తెలుసు. తెలుసు మరి వీళ్ళు తెలిసి కొన్నా తెలియక కొన్నా కూడా వీళ్ళు మాత్రం చేసేది వాళ్ళు నష్టపోయినట్లే. ఇప్పుడు ఈయన్ని 609 ఎకరాలు ప్రభుత్వ భూములను కబ్జా చేసి వెంచరేసి అమ్మినందుకు వీడిని లీగల్ గా వీడు అరెస్ట్ అవుతున్నాడు. ఇతను ఒక్కడు కాదు సార్, వీళ్ళు మొత్తం
కలెక్టర్లు కానీ దానికి 600 ఎకరాలకు సంబంధించి తెలుసా, 600 ఎకరాలు ఎకరానికి 5000 గజాలు ఉంటది అంటారు, మామూలుగా 4800 గజాలు వెంచర్ వేస్తే 3000 గజాలు వస్తుంది రోడ్లు పోగా. ఓకే, 3000 గజాలు అంటే 600 ఎకరాలు ఇంటూ 3000 గజాలు అంటే దాదాపు ఇది 100 కోట్ల స్కామ్ ఇది. 600 ఎకరాలు అంటే 100 కోట్ల స్కామ్. గజం 8000కి అమ్ముతున్నాడు, 100 కోట్ల స్కామ్. బా, ఒక్కొక్కళ్ళు ఎవరు తగ్గట్లేదు సార్. ఎవడు ఎవరు తగ్గట్లే. నువ్వెంత తిన్నావంటే నువ్వెంత కాదు, నేనే గొప్ప అని చెప్పి ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో పెద్దిరెడ్డి ఉన్నాడు. ఇప్పుడు పాత సినిమాలో ఒక పాట ఉండేది, నీకంటే పెద్ద చౌటాయను నేను, నీకంటే పెద్ద చౌటాయను నేను, నేను అక్కడ 100 ఎకరాలు నేను మింగానని ఒకటి పాడుతుంటే, ఒకటి నేను 500 ఎకరాలు నేను మింగానని, పెద్దిరెడ్డి వచ్చేసి నేను 100 కోట్లు నేను మింగేశానని, ఈడొచ్చేసి 120 కోట్లు నేను మింగేశానని, నీకంటే పెద్ద చౌటాయను నేను, పెద్ద చౌటాయను నేను, అందరు చౌటనా కొడుకులే. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి అందరూ చౌటనా కొడుకులే. అందరూ 100 కోట్లు ప్రజల సొమ్ము మింగేశారండి. అక్కడ మళ్ళీ కొండల మధ్యలో రిసార్ట్ కట్టాడండి పెద్ద గెస్ట్ హౌస్ అమర్నాథ్ గారు. ఏం చెప్తారు దాని గురించి? వైజాగ్ లో ఒక కొండ జగన్మోహన్ రెడ్డి, ఒక కొండ విజయసాయి రెడ్డి, ఒక కొండ గుడివాడ అమర్నాథ్. గుడివాడ అమర్నాథ్ ఒకటేంటి, రెండు కొండలు, ఒకటి ఆల్రెడీ చదువు చేశాడు, ఇంకో కొండను చదువు చేస్తున్నాడు ఇడు గుడివాడ అమర్నాథ్. అదేమో 600 ఎకరాలు ఇది ఇంకోటి, ఒకటి అసలు ఆల్రెడీ వేసి అమ్మేశాడంట. మరి ఇంక చెప్పేది ఏమో సార్, 100 కోట్లు దీని గురించి ఇంకా. వీడు గుడివాడ అమర్నాథ్ గారి మాట మాటికి ప్రశ్న ముందుకు వచ్చి పెద్ద శుద్ధపూస లాగా కూర్చొని శుద్ధపూస మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఇది లాడ్చితన్నీ నాకు తీసుకెళ్లి లోపల ఇలాంటి వాళ్ళందరినీ ఏం చెప్తారు చెప్పండి. ఇంకా గెస్ట్ హౌస్ ఆ కొండల్లో రిసార్ట్ గెస్ట్ హౌస్. ఇంకే నేను ఒకసారి బండపూతులు తిట్టింది, ఇలాగ కొండల మధ్య రిసార్ట్లు కట్టుకుని కొండల మధ్య తిరుగుతున్నాడేమో, అందుకనే తిట్టిందేమో ఆవిడ. ప్రజల సొమ్మని ఇష్టానుసారంగా ఆడ గవర్నమెంట్ ల్యాండ్సా లేకపోతే కొండలా లేకపోతే ప్రజల ఆస్తులా అని చెప్పి చోట్ల ఏది కనపడితే అది దేన్ని వదలపట్ల. దేవాలయాలు భూములు కూడా ల్యాండ్స్ కొండలు సార్ ఇన్ని దరిద్రాలు చేసే బదులు నిన్న యానం దగ్గర గోదావరి నీళ్లు దాదాపుగా 1500000 క్యూసెక్ల నీరు సముద్రానికి కలిసిపోయింది, వదిలే సార్. నిజంగా అది మన చేతకంతనమే సార్. ఎందుకు 5 ఏళ్ళు పోలవరాన్ని పట్టించుకోకుండా వదిలేయటం వల్లనే అది జరిగింది సార్. మనము వర్షపు నీరుని సక్రమంగా వాడుకొని సముద్రానికి వదిలిపెట్టకుండా 1500000 క్యూసెక్ల నీరు అంటే సంవత్సరం పొడవునా పంట పండించవచ్చు, సంవత్సరం పొడవునా పంటలు పండించవచ్చు, వర్షాలు లేకపోయినా కూడా పంటలు పండించవచ్చు సార్. పోలవరం నా తెలిసి 1500000 క్యూసెక్ల అంటే ఒక ఏపీకే కాదు సార్, మనం తెలంగాణకు కూడా ఇవ్వచ్చు, కూడా ఇవ్వచ్చు వాటర్. అవును, కానీ నీళ్లను పొదుపు ఎట్లా చేయాలి అనేది కాకుండా భూములు ఎట్లా కబ్జేయాలి అని చెప్పి వీళ్ళైతే ఒక టార్గెట్ పెట్టుకున్నారు, అదే ఫాలో అయ్యారు. చంద్రబాబు గారు ఏమో పోలవరాన్ని ఎలా పూర్తి చేద్దామో, ఆ వాటర్ సముద్రంలోకి వెళ్లకుండా ఎలా చూద్దాం సార్. బిందు సేద్య పద్ధతి ద్వారా పంటలు ఎలా పండించాలి, అసలు ఇజ్రాయెల్లో ఏ విధంగా డెవలప్ అయింది, సముద్రపు నీరుని మంచి నీరు చేసి వాళ్ళు అన్ని ప్రపంచ దేశాలకు ధీటుగా తయారైతే ఈరోజు మనం చూడండి భూ కబ్జాలు చేయటం 70 సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి, ఇంకా భూ కబ్జాలు పథకాలు తీసుకుంటా. ఆయనేమో పోలవరం చేద్దాము, ఎత్తిపోతల పథకాలు చేద్దాము, కంపెనీలు బతికిద్దాము చూస్తుంటే వీళ్ళు 1000 ఎకరాలు 2000 ఎకరాలు 10000 ఎకరాలు మింగేశారండి వీళ్ళు సార్. వచ్చిన ఒక నెలలోనే కంపెనీలు తీసుకురావటం కానీ ఉద్యోగాలు ఇవ్వటం కానీ పెన్షన్ లేయటం కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి గత 5 సంవత్సరాలుగా ఏ ఒక్క నెల కూడా ఫస్ట్ తారీఖు శాలరీ రాలే. బాబు గారు వచ్చిన ఫస్ట్ నెలే దాదాపుగా జీతాలందరూ తీసుకున్నారు. ఎన్ని వాస్తవాలేగా. అవును, మళ్ళీ వీళ్ళు బయట కూర్చొని మాట్లాడుతున్నారు. అవును, ఏమని తల్లికి మందనం ఇంకా ఇయ్యలేదు, ఎక్కడి నుంచి ఇస్తారు అంటే నువ్వు చేసిన 1500000 కోట్ల అప్పు గురించి చెప్పు. అవును, నువ్వు 1500000 కోట్ల అప్పు చేసి పెడితే ఇప్పుడిప్పుడే కంపెనీలు వస్తాయి, పెన్షన్లు ఇచ్చారు, జీతాలు ఇచ్చారు,
నువ్వు జీతాలు ఎంత తిన్నావో తెలుసా? ఉద్యోగస్తుల జీతాలు కూడా నువ్వే తిన్నావు కదా. నువ్వు బయట అసెంబ్లీకి రాకుండా బయట కూర్చొని నువ్వు మాట్లాడుతున్నావు, తల్లికి వందనం వీలేదా అని చెప్పి. ఈ కొండ మీద 600 ఎకరాలు ఈ ఒక్క వెంచరు అమర్నాథ్ చేసిన విలువ గజం 9,000 చొప్పున 2,1860 కోట్లు. సరే, ఎకరానికి 3,000 గజాలు. ఏది రోడ్లు అన్ని బాగున్నాను. ఎకరానికి 3,000 అంటే 600 × 3, 6×3 = 18. 18 లక్షల గజాలు. 18 లక్షల గజాలు ఇంటూ 9,000 చేస్తే 1,620 కోట్లు. 1,620 కోట్లు ఈ ఒక్క వెంచరే బా. ఆడి శుద్ధ పుస్తకం చెప్తాడు అమర్నాథ్ గారు వచ్చి, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, అదైపోతుంది ఇదైపోతుంది, మా జగనన్న సార్ శాంతి భద్రతలు మాత్రమే, నిజంగా శాంతికి భద్రత లేకుండా పోయింది. ఈ అమర్నాథ్ కూడా గాజువాక లో పోటీకి నిలబెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి అదే చెప్పాడు, అంతంత మాత్రమే అధికంగా అసలు ఏమీ లేదు. ఇతను ఒక్కడే సార్, ప్రతి విజయసాయి రెడ్డిని కూడా సౌమ్యుడు మంచివాడు, అధికంగా డబ్బు కూడా అంతంత మాత్రం, అధికంగా అంతంత మాత్రం. జగన్మోహన్ రెడ్డి ఆస్తి అంతంత మాత్రమే, పెద్దిరెడ్డి ఆస్తి అంతంత మాత్రమే, గుడివాడ అమర్నాథ్ ఆస్తి అంతంత మాత్రమే, బొత్స సత్యబాబు మాత్రమే. ఇప్పుడు బొత్స సత్యనారాయణ కూడా ఏదో మాట్లాడుతున్నాడు రీసెంట్ గా, ఇప్పుడు ఆయన కూడా పార్టీ మారాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని నేను ఇట్లా అన్యాయం అయిపోయాను అని చెప్పి ఏదో మాట్లాడుతున్నాడు. ఏమన్యాయం అయిపోయాడు? ఆడు కొన్ని లక్షల కోట్లు ఆడు మింగేశాడు, ఉత్తరాంధ్రంతా నవ్వులు ఇస్తాడు. ఇప్పుడు ఏం సార్, కేతి రెడ్డి ఏదో పవన్ కళ్యాణ్ గారు కలిశారు అని చెప్పి న్యూస్ ఏదో వస్తుంది. వస్తానంటున్నా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోవట్లేదంట రావడానికి. కేతి రెడ్డి ధర్మవరంలో చేసింది మామూలుగా కాదు సార్, మామూలుగా కాదు. ఎందుకు చెప్పమంటారా? గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే అని చెప్పి అతను ప్రతిరోజు వెళ్ళటం, ఎక్కడెక్కడ ఖాళీ చెరువుని కబ్జా చేశాడు ఈ దరిద్రుడు. అప్పుడు పాదయాత్ర లోకేష్ గారు చేసేటప్పుడు ఈయన చెరువును కబ్జా చేసి కట్టింది మొత్తం, డ్రోన్ రూపంలో మొత్తం వీడియోస్ సహా వచ్చింది. పెద్ద విల్లా కట్టాడు చెరువును కబ్జా చేసి, పెద్ద విల్లానే కట్టేశాడు. చెరువుని కబ్జా చేసి, కొండల్ని కబ్జా చేసి. సో కేతిరెడ్డి గాని, ఈ పెద్దిరెడ్డి గాని, జగన్మోహన్ రెడ్డి కానీ, ఈ గుడ్డు అమర్నాథ్ కానీ, బొత్స సత్యబాబు కానీ, ధర్మాన ప్రసాదరావు అని బొత్స సత్యబాబు, మనకి ఈ రోజు ఇన్ఫర్మేషన్ వస్తుంది, రేపు వీడియోలు చేస్తున్నాం వాళ్ళ మీద, వాళ్ళిద్దరి మీద. ఎవరు సార్? ఎవరు? ధర్మాన ప్రసాదరావును, బొత్స సత్యనారాయణ, వాళ్ళిద్దరు చేసిన లక్షల కోట్ల దోపిడీ ఇప్పుడు బయటకు వస్తుంది. ఎక్కడ? విజయనగరంలో. ఆ విజయనగరం, శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర, ఇక రెండు జిల్లాలు, ఇక మొత్తం దాదాపుగా 800,000 ఎకరాలు చూడండి బొత్స సత్యనారాయణ. ఆ రెండు జిల్లాల్లో నాకు తెలిసి 1,000,000 ఎకరాలు. గుడివాడు నాని, గన్నవరం వంశీ కూడా వస్తున్నాయి ఇవాళ వివరాలు. కొడాల నాని, వల్లభనేని వంశీ, అంటే మనకు దొరికిన చిన్న చిన్న 1,000,000 ఎకరాలు అని సినిమా హాల్ కబ్జా చేసింది. చిన్న చిన్న ఇవాళ మొత్తం వివరాలు, దోపిడీ వివరాలు బయటకు వస్తున్నాయి వాళ్ళవి కూడా. ఎందు మొత్తం తీమని చెప్పండి డేటా. 151 మంది ఎమ్మెల్యే వస్తుంది, రోజాయి కూడా వస్తున్నాయి, రోజాయి కూడా దాదాపు. ఏందో రోజా, ఇప్పుడేందో ఇక తమిళనాడు గుళ్ళు చుట్టూ తిరుగుతుంది, 70,000 కోట్లు దందా బయటకు వస్తుంది. ఇది గుళ్ళు చుట్టూ చుట్టూ తిరుగుతా ఉంటది, పొగలేమో గుళ్ళు చుట్టూ తిరిగిద్ది రాత్రి. షాకింగ్ చూస్తుంది, నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు విదేశాలకు పారిపోతున్నాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది రోజా నుంచే. రోజా నుంచే పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అంటే చెవిరెడ్డికి, రోజాకి ఏదో ఎర్రచందనం దొంగతనం వ్యాపారంలో ఏదో వాటాల దగ్గర తేడాలు వచ్చినట్టున్నాయి. ఇది చెవిరెడ్డి దాకా వెళ్లేదాకా వీడియో చేయాలి సార్. ఇప్పుడు ఒకటి, నీ బొక్కలన్నీ నేను బయట పెడతాను ఈవిడంటే, నీ బొక్కలు నా దగ్గర లేవా, నీ బొక్కలు నేను బయట పెడతాను చెవిరెడ్డి అంటాడు. విజయసాయి రెడ్డి సజ్జలు చెప్తా అన్నట్టు, నీ రాసలీలు నేను చెప్తాను, నా రాసలీలు నువ్వు రిలీజ్ చేసావు, ఒక్కొక్కళ్ళు ఇక్కడ చేసిన దరిద్రాలు మొత్తం బయటపడుతున్నాయి, అన్ని వస్తున్నాయి మొత్తం. రేపు సాయంత్రం లోపు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, రోజా సెల్వమణి, కొడాల నాని, వల్లభనేని వంశీ, రజనీ, రజనీది కూడా, రజనీ అందరి కూడా. రజనీ చిల్లలూరుపేటలో చేసింది వైద్య శాఖ మంత్రిగా, ఆమె చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి సార్. పెద్దిరెడ్డి దగ్గర నిన్న దొరికిన ఆధారాల్లో రోజాకి సంబంధించినవి కూడా దొరికినాయి అంట. రోజా ఎర్ర చందనం ఇక్కడ నుంచి చెన్నై బోర్డర్ దాకా పెద్దిరెడ్డి పని, అక్కడ నుంచి ఇక రోజా ఏం తక్కువ కాదు సార్. అవును, 1,000,000 కోట్లు సంపాదించింది. అవును,
ఆ ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గర ఇప్పుడు, ఒకప్పుడు జేబులో 500 రూపాయలు లేని నందిగామ సురేష్ బిఎండబ్ల్యూ ఆడి అన్నీ కాస్ట్లీ కార్ సార్. అవును, విల్లాలు విజయవాడలో కానీ ఎక్కడెక్కడ, హైదరాబాద్లో కానీ, ఇక వైజాగ్లో కానీ ఎక్కడ. సురేష్ కి తినడానికి తిండి ఉండేది కదండి, ఫోటోగ్రాఫర్ సార్ అతను. ఆడి పెళ్లిళ్ళకి ఆటలకి కెమెరాలు భుజాల మీద వేసుకుని ఫోటోలు తీయటానికి వెళ్ళేవాడు. ఆడి ఇవాళ కోట్లు పడగలెత్తేసాడు. ఏమన్నా అంటే నేను దళితుణ్ణి, నన్ను అంటే మీ మీద అట్రాసిటీ కేసులు పెడతానంటాడు. దొంగతనాలు చేయొచ్చు వీడు, అట్రాసిటీ కేసులు అడ్డం పెట్టుకుని దొంగతనాలు చేయించాడు. కానీ అసలు మాట్లాడితే రాజధాని ప్రాంతంలో పైపులు, రోడ్లు, రోడ్లు నాశనం చేశాడు, పైపులు అమ్మేశాడు 80. రాజధానిలో కూడా ఈ భూములని బిల్డింగులు కట్టాడు, అదే విధంగా విజయవాడలో కట్టాడు, హైదరాబాద్లో కట్టాడు, అక్రమంగా ఆస్తులు సంపాదించాడు. మళ్ళీ లోకేష్ గురించి, బాబు గారి గురించి మాట్లాడతాడు ఈడు. ఓకే అండి, చూద్దామండి. మళ్ళీ వీళ్ళందరూ దోపిడీల మీద వివరాలు బయటకు వస్తున్నాయి, రాగానే మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే సార్. ఓకే అండి.